అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నది మనకు పాయింట్స్ రీచ్ ఏదైతే పాయింట్స్ అయిపోయినా ఫస్ట్ 80 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేటప్పటికి 30 ఉన్నాయి. ఆ 30లో రోజుకి ఎన్ని లోడ్ అవుతాయి? లోడింగ్ రోజుకి మహా అయితే ఒక 100 బళ్ళు అవుతాయి. 100 × 3000 మించి రావట్లేదు. అందుకని ఎక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్లో మనం పెట్టాలని పెట్టుకున్నాం. అప్పుడైతే లిమిట్ ఉండదు, ఇక దాంట్లో ఎన్ని అప్లై చేసుకున్నా వాళ్ళకి రోజు అందించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఫ్రీ అయిపోతే ఇంకా దీని గురించి అసలు ఆలోచించే పరిస్థితి ఉండదు. డిస్ట్రిక్ట్లో నంబర్స్ ఉన్నాయి సార్ వెబ్సైట్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో దాన్ని మేము ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని నెంబర్స్ అన్నీ కూడా డిస్ప్లే ఓపెన్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్ అన్నీ కూడా మీకు అందించడం, ఏ జిల్లాలో ఎక్కడ ఏది కావాలన్నా వాళ్ళ ద్వారా కాంటాక్ట్ చేసుకోవచ్చు. అదే అంటే అప్పుడు ఏమైందంటే మనకి స్టాక్ పాయింట్స్ లిమిటెడ్గా ఉండడం వల్ల అందరూ ఒకే స్టాక్ పాయింట్ మీద పడిపోయారు. ఇప్పుడు రావులపాలి దగ్గర అట్లా అలాంటి చోట్ల మనకు కొద్దిగా నందిగామ దగ్గర అక్కడ కొద్దిగా ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టాక్ పాయింట్ మనం ఏదైతే రీచెస్ పెంచుతున్నామో అప్పుడు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతాయి కదా, అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. అది కూడా చూసాం. అందుకని ఇక 16th నుంచి పూర్తిగా నార్మల్ స్టేజెస్కి వచ్చి ఇసుక ఇబ్బంది లేదు, 24 అవర్స్ దొరుకుతుందనే వరకు మొత్తం అందరం కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వర్క్ చేస్తాం. ఏదండి రోబో స్టాండ్? అదే రోబో స్టాండ్కి ఇప్పుడు దానికి ఒక పాలసీ మేము తయారు చేసి అంటే కంపల్సరీ వర్క్స్లో ఇంత పర్సంటేజ్ వాడాలనేది నిబంధనలు పెట్టాలని చెప్పి ఒక డెసిషన్ అయితే ఉంది. అందరూ దాని మీద డిమాండ్ ఉంది, దాన్ని పెట్టుకుని దాన్ని కూడా ప్రమోట్ చేస్తాం. ఉంది హైదరాబాద్ మొత్తం, ఇప్పుడు కర్ణాటక మొత్తం కూడా అదే వాడుతున్నారు. కాకపోతే ఏంటంటే మనాళ్ళు దాన్ని వాషింగ్ చేసి చేయాల్సింది ఉంది. అవన్నీ చెప్తా, ఆ నిబంధనలు అన్నీ కూడా చేసుకుని దాన్ని కూడా ప్రమోట్ చేస్తే కొంత డిమాండ్ అది కూడా మనకి రీచ్ ఇది అవుతుంది, కొంత పట్టాలాంటిస్ వస్తుంది. ఇప్పుడు రీచెస్ అన్నీ ఓపెన్ అయిపోతే మొత్తం ఆన్లైన్ ద్వారా ఆల్మోస్ట్ 6 లక్షల వరకు ఆల్రెడీ చేసింది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా క్వాంటిటీ అయితే 20th సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ ద్వారా నెంబర్ ఆఫ్ బుకింగ్స్ వచ్చి 24,995, క్వాంటిటీ బుక్డ్ 5,92,331, టోటల్ ఓపెన్ సప్లై ఓపెన్ చేసింది 6,54,755, ఇంకా బ్యాలెన్స్ వచ్చి 62,424. అంటే టోటల్ ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా మొత్తం కూడా ఏ రోజుకు ఆ రోజు షీట్లో ఎన్ని బుక్ అయినాయి, ఎన్ని డెలివరీ చేసాం, వాళ్ళు అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాం. వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా, ఎక్కడ లోపాలు ఉన్నాయి అన్నీ కూడా సరి చేసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.